వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ స్పెషల్ డ్రైవ్. తరతరాల నుంచి బానిసత్వంలో మగ్గుతూ వచ్చిన వెనుకబడిన ప్రజలను విముక్తి కలిగించడం కోసం ఎందరో మహానుభావులు మహిళా ప్రతిభావంతులు ముందుకు వచ్చారు. సమాజంలో పేద ధనిక కులం మతం లింగ భేదాలు ఉండకూడదన్న నినాదంతో ఉద్యమాలను నిర్వహించి సామాన్య ప్రజల్లో చైతన్యాన్ని కల్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సమస్యలను అరికట్టడంలో తమ వంతు కృషిని చేశారు. అటువంటి వారిలో ఈశ్వరిబాయి ఒకరు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ముందుండి పోరాడిన చైతన్యశీలి, బడుగు బలహీన దళిత పీడిత జనోద్ధరణ కోసం అహర్నిశలు పోరాటం సాగించారు. అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా దళిత ఉద్యమాలు చేసిన అంబేద్కర్వాది ఈశ్వరిబాయి. అందుకే 1952 నుంచి 1990 వరకు అంటే 4 దశాబ్దాల పాటు తెలంగాణ దళిత వాడల్లో ఈశ్వరిబాయి పేరు మారుమ్రోగింది. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలోని సామాజిక సేవా రంగంలో ఈశ్వరిబాయి గణనీయమైన సేవలను అందించారు. ముఖ్యంగా నగరంలో గోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టిమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు. మహిళా అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన ఆదర్శమూర్తి ఆమె. సికింద్రాబాద్ చిలుకలగూడలో ఓ మధ్యతరగతి దళిత కుటుంబంలో 1918 డిసెంబర్ 1 ఈశ్వరిబాయి జన్మించారు. బల్లెపు రాములమ్మ బలరామస్వామిల 5వ సంతానం. తండ్రి నిజాం స్టేట్ రైల్వేలో ఉద్యోగి. సికింద్రాబాద్ ఎస్పీజీ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్య, కీస్ హై స్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు ఈశ్వరిబాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో మంచి పట్టును సాధించారు. ఈశ్వరిబాయికి 13వ ఏట డాక్టర్ జె లక్ష్మీనారాయణతో పెండ్లైంది. వీరి కుమార్తె డాక్టర్ జె గీతారెడ్డి. భర్త హఠాన్ మరణంతో ఈశ్వరిబాయి కూతురు గీతాతో పాటు పుట్టింటికి చేరారు. అప్పటి నుంచి సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో మంచి పరిజ్ఞానాన్ని ఉన్న ఆమె తన బహుభాజా ప్రత్యేకతతో అందరికీ ఆత్మీయులయ్యారు. ఓవైపు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు సాంఘిక సేవలో పాల్గొనేది. తన దగ్గరున్న డబ్బుతోనే ఆమె గీతా ప్రైమరీ స్కూల్, గీతా మిడిల్ స్కూల్ అనే విద్యా సంస్థలను మొదలుపెట్టింది.
1951 హైదరాబాద్ సికింద్రాబాద్ నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఆమె చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో ఆమెకు దళిత వర్గాల నివాస వీధుల్లో అధిక ఓట్లు లభించాయి. అలా కౌన్సిలర్గా ఎన్నికైన ఆమె మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కార్మికులకు ఇళ్ల స్థలాలను ఇప్పించడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేశారు. కౌన్సిలర్గా నగరాభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. పురపాలక సంఘ కౌన్సిలర్గా రెండు పర్యాయాలు పనిచేశారు. పంతొమ్మిది వందల 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీ చేశారు. కానీ అందులో ఆమె ఓడిపోయారు. 1967లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి దశల్లో ఆమె తన వంతు సేవలను అందించి ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పోరాట సమితి అనే పార్టీని స్థాపించారు. అదేవిధంగా 1972లో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. ఆ విధంగా పదేళ్ల పాటు శాసనసభలో ముఖ్యమైన పాత్ర వహించిన ఆమె 1978లో మూడోసారి ఓడిపోయారు. ఈశ్వరిబాయిలో ధైర్యం, పట్టుదల, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అంకితభావం కలగడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సిద్ధాంతాలు, త్యాగ చరిత ఆమెపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. 1942లో నాగపూర్లో జరిగిన అఖిల భారత ఎస్సీ కులాల సభకు నిజాం రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన ఈశ్వరిబాయి అక్కడ అంబేద్కర్ను కలుసుకున్నారు. అదే సభలో అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్ అనే రాజకీయ సంస్థను కూడా స్థాపించారు. అందులో ఈశ్వరిబాయి క్రియాశీలక పాత్రను నిర్వహించారు. ఆ తర్వాత వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా అంబేద్కర్ హైదరాబాద్కు వచ్చారు. విక్టర్ ప్లేగ్రౌండ్ సభలో ఆయన ప్రసంగంతో స్ఫూర్తి పొందిన ఈశ్వరిబాయి ఉద్యమ బాట పట్టారు. అప్పట్లో అరిగే రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, జేహెచ్ సుబ్బయ్య, బిఎస్ వెంకట్రావు, పులి రామస్వామి, పిడి కలియా, సుమిత్రాదేవి, శ్యామ్ సుందర్, హెచ్జే కృష్ణమూర్తి తదితరులు అంబేద్కర్ అనుచరులుగా ఉద్యమాలను నడుపుతున్నారు. వారితో కలిసి ఈశ్వరిబాయి ఆనాటి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టారు. పంతొమ్మిది వందల 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులెవరు పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను పట్టించుకోలేదు. దాంతో తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం జరిగింది. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఏ మదన్ మోహన్ కన్వీనర్గా
తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. ఇందులో మర్రి చెన్నారెడ్డి చేరడంతో ప్రజా ఉద్యమం ఊపందుకుంది. ఆనాటి ఉద్యమంలో ఈశ్వరిబాయి క్రియాశీలక పాత్రను పోషించారు. ఈశ్వరిబాయి రాజ్య నీతిజ్ఞతకు ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. సమ సమాజ స్థాపన, కనీస వేతన చట్టం, కార్మికుల రక్షణ భద్రత, భూమిలేని నిరుపేదలకు దళితులకు బంజరు భూమి పంపిణీ లక్ష్యంగా ఈశ్వరిబాయి కృషి చేశారు. అస్పృశ్యత నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు, ఇతర నిరుపేదలకు నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టులో జాప్యం, తెలంగాణ బడుల్లో అధ్వాన్న పరిస్థితులు, కోస్తా జిల్లాలో షెడ్యూల్డ్ తరగతుల ప్రజలపై అత్యాచారాలు, దౌర్జన్యాల వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పదేండ్ల తన శాసనసభ సభ్యత్వ కాలంలో ఆమె ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాన్ని చేశారు. అందుకే అంతా ఆమెను ప్రజాపక్షపాతి అంటారు. ఓటమి భయంతో ఏనాడు ఆమె పార్టీలు మారలేదు. ఎన్నడు అంబేద్కర్ సిద్ధాంతాలను విడిచిపెట్టలేదు. ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నిజాయితీగా ఉండటం రాజకీయాల్లో అనితర సాధ్యం. కానీ దానిని చేసి చూపించారు ఈశ్వరిబాయి. కొంతకాలం మహిళా శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్న ఈశ్వరిబాయి మహిళా అభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు పరిచారు. 1952 నుండి 1990 వరకు 4 దశాబ్దాలకు పైగా ప్రజా సేవ రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకబడిన బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఇలా ఈ విధంగా సమాజంలో తన వంతు సేవలను అందించిన ఈమె అవసాన దశలో క్యాన్సర్ వ్యాధికి గురై 1991 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్లో తుదిశ్వాసను విడిచారు. Thank you.
ఈశ్వరిబాయి తెలుగు ధనానికి నిలువెత్తు రూపం. ఆమె కట్టు బొట్టు జీవన శైలి నేటి తరానికి ఆదర్శం. ఆమె అనుసరించిన సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం, ఆచరణీయం. తన జీవితం చివరి రోజుల వరకు అంబేద్కర్ ఆశయాలను అనుసరించి వాటి అమలుకై పోరాడిన ధన్యజీవి ఈశ్వరిబాయి. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.